హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొకసారి మా స్టెల్లాతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే, మా స్టెల్లా బాతింగ్ వీడియోని అయితే చూపించాలనుకుంటున్నాను. అదే కాకుండా మా స్టెల్లాకి అయితే 2 ఐటమ్స్ని మేము ఆన్లైన్లో బుక్ చేసాము. అవేంటో మీకు చూపించాలని అన్బాక్సింగ్ చేయాలనుకుంటున్నాను. అదేంటో మరి మీరు చూసేస్తారా? స్టెల్లా స్నానం చేయడానికి అయితే రెడీ అయిపోయిందండి. ఇదేంటో అని చూస్తుంది మా హస్బెండ్ చేతిలో. అదేంటంటే హిమాలయ షాంపూని అయితే మేము వాడతాము. హిమాలయ ఏరినా షాంపూ అండి ఇది. ఇది హెయిర్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. షాంపూ వాడడం వల్ల హెయిర్ వడ్డం కూడా తగ్గుతుందండి, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఇది కూడా ఏంటంటే బాతింగ్ బ్రష్ అండి. దీన్ని కూడా మేము ఆన్లైన్లో బుక్ చేసాము. ఇది మనం హ్యాండ్తో రఫ్ చేయకుండా చక్కగా ఈ బ్రష్ పెట్టి రఫ్ చేయొచ్చు. షాంపూని అయితే దీంట్లో వేసేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసి మనం షేక్ చేసేసి మనం స్టెల్లా పైన దాంతో రఫ్ చేసేయడమేనండి. దాంట్లో ఉన్న లోపలకున్న ఏమైనా మురుకు లాంటిది ఉంటే చాలా బాగా వచ్చేస్తుంది బయటికి. ఈ బాతింగ్ బ్రష్ వచ్చేసి ప్లాస్టిక్ కాదండి, సిలికాన్తో చేశారు. చాలా స్మూత్గా ఉంటుంది ఇది. అది కూడా చాలా బాగా చేయించుకుంటుంది ఈ బ్రష్తో స్నానం అయితే. చూసారు కదండి స్టెల్లా అయితే ఎలా చేయించుకుంటుందో స్నానం అయితే. కానీ మధ్య మధ్యలో పరిగెత్తిందండి, అటు ఇటు ఆటాడించింది కొంతసేపు. వాటర్ అయితే హాట్ వాటర్ పోయాలండి. హాట్ వాటర్ అంటే మరీ హాట్గా ఉండకూడదు, జస్ట్ గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. లైట్గా వేడిగా ఉంటే చాలు. అలా అని మరీ చల్లగా కూడా చేయించకూడదండి, జలుబు చేస్తుంది. ఎక్కువసేపు కూడా మనం స్నానం చేయించకూడదు. సేమ్ మనం ఎలానో అవి కూడా అంతేనండి, జలుబు చేసినాయి అంటే మళ్ళీ కొంచెం ముక్కంట వాటర్ కారడం తుమ్మడం అట్లా చేస్తాయి. తొందరగానే చేయించేసేయాలి, ఎక్కువ వాటర్లో నాననివ్వకూడదు. చూస్తున్నారు కదండి బకెట్ పైన కాళ్ళు పెట్టుకుని ఎంత బాగా చేయించుకుంటుందో. చాలా బాగా మాట విన్నదండి ఈసారి అయితే. ఫస్ట్ టైం చేయించినప్పుడు అయితే బాగా పరిగెత్తించింది, ఇప్పుడైతే బాగా చేయించుకుంది. మీలో ఎవరైనా పెట్ లవర్స్ ఉంటే కనుక ఈ ఐటమ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని పెట్టడం జరిగిందండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయొచ్చు. ఇంకా స్టెల్లాకైతే స్నానం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు తుడుచుకోవడానికైతే ఒక కాటన్ క్లాత్ని వేశాను. చూసారు కదా ఎంత బాగా తుడిపించుకుంటుందో. స్టెల్లా కోసం 2 ఐటమ్స్ ఆర్డర్ చేసి అన్బాక్సింగ్ చేస్తానని చెప్పాను కదండి. అవేంటంటే ఒకటి హెయిర్ కోంబ్. ఈ హెయిర్ కోంబ్ అయితే చాలా బాగుందండి. ఇది దువ్విన తర్వాత హెయిర్ అయితే కర్లీగా లేకుండా చాలా స్మూత్గా వస్తుంది. ఇంకో ఐటమ్ వచ్చేసి ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఏంటనుకుంటున్నారు మీరు దీన్ని? ఇది స్టెల్లా కోసం బెడ్ బుక్ చేశామండి. ఈ బెడ్ కూడా చాలా బాగుంది చూడండి, చాలా స్మూత్గా సాఫ్ట్గా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇవి చూసి మీరు ప్రైజెస్ ఎక్కువ అనుకోవచ్చు, కానీ ఎక్కువ ప్రైజెస్ అయితే లేవండి. కూంబ్ వచ్చేసి జస్ట్ 99 రూపీస్ పడిందండి. అలాగే బెడ్ వచ్చేసి జస్ట్ 230 రూపీసే పడింది. చూసారు కదా చాలా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీగా చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే. ఇదిగోండి చూడండి స్టెల్లా అయితే బెడ్ మీద ఎలా ఆడుకుంటుందో, ఎలా పడుకుందో. చూస్తున్నారు కదా స్టెల్లాకి అయితే బెడ్ బాగా నచ్చేసిందండి, స్మూత్గా బాగుంది. ఇప్పుడైతే ఆ కూంబుతో అయితే మేము దువ్వుతున్నాము. దువ్వెంతో చాలా బాగా దువ్వించుకుంటుంది. హెయిర్ అయితే చాలా స్మూత్గా వస్తుందండి, కర్లీ హెయిర్ పోయి స్మూత్గా వస్తుంది. ప్రతిరోజు ఇలాగా మనం దువ్వడం వల్ల లోపల ఏమన్నా పేలు అలాంటివి ఏమన్నా ఉన్నా చాలా బాగా వచ్చేస్తాయండి. హెయిర్ కూడా స్మూత్గా అవుతుంది, చూడడానికి మనకి చాలా అందంగా కనిపిస్తాయి. ఇంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.